కృష్ణా జిల్లా మైలవరంలో పట్టణం ఎస్విఎస్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సచివాలయ కన్వీనర్లకు భీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ తమ కార్యకర్తకు ఇవ్వని విధంగా వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్లందరికీ భీమా సదుపాయం కల్పించారని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని అన్నారు. సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తమ పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తోందని అందరూ ఆ విధంగా భీమా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మండల సచివాలయ కోఆర్డినేటర్లు పార్టీ నాయకులు సచివాలయ కన్వీనర్లు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. సరే ఆ ప్రభావంతో ఆయనకి మధ్యలో మన మధ్యలో తీసుకెళ్ళిపోయినప్పటికీ ఆయన కొడుకు వెంటనే రావడం పార్టీ పెట్టడం ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం సాన్నిహిత్యం గడిచిన 4-5 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అట్లాగే ఆ నమ్మకం ఆ విశ్వాసంతోనే జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి ప్రయాణం చేయటం ఆయన ఆశీస్సులతోనే మైలవరానికి నన్ను పంపిస్తే మీ అందరి ఆశీస్సులు చాలా దీవెనతో నేను శాసనసభ్యుడిగా రావటం నా వంతు ప్రయత్నం నేను చేయటం. సరే కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి అవన్నీ నిరంతర ప్రక్రియ రాజకీయాల్లో కాబట్టి వాటిని వదిలేసి మళ్ళా ఒకటే మటుకు వాస్తవం సూర్యుడు అటు పొడిచే సూర్యుడు ఇటు వచ్చినా ఇటు వచ్చే సూర్యుడు అటు వచ్చినా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా 100% పడి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల షెడ్యూల్ పెట్టి జూన్లో ప్రమాణ స్వీకారం చేయటం. మొన్న 151 మంది శాసనసభ్యులు ఆయన బస్ ఎక్కి ప్రయాణం చేశాం. రేపు 140 మంది ఎక్కుతారా 150 మంది ఎక్కుతారా 175 మంది ఎక్కుతారా 145 మంది ఎక్కుతారా అనేది ఆ ఎన్నికలు జరిగిన తర్వాత తెలుస్తుందని ఆ బస్సు నడిపేటువంటి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అది నిర్వాహాంశం. ఎందుకంటే ఇంతటి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడిని కాదని ప్రజలు మరో పక్క చూసే అవకాశం ఆస్కారం ఏమి లేదని చెప్పి తెలియజేస్తూ కాకపోతే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగవలసిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.